अंदर की नमस्कार ना पेर गुनिशेट्टी वेंकट सुब्बय्या अलिया शिव नेनु वैएसआर कडप जिल्ला विद्याशाख समग्र शिक्षा अभियान आध्र्यो क्लस्टर रिसोर्स पर्सन अटे सीआरपी का वीरवल्ली मंडलम जिला परिषद उन्नत पाठशाल यर्रमराजु गारि पल्लेनंदु स्टूडेंट्स मन हेल्पिंग वर्ड्स मन टापिक हेल्पिंग वर्ड्स हेल्पिंग वर्ड्स अंटे सहायक क्रियलु सहायक क्रियलु पेरुलोने सहाय उंदी इवि हेल्प चेस्तायि एवरिकी हेल्प चेस्तायि अंटे वर्ड्स की हेल्प चेस्तायि अंटे एदैना ओक वाक्यं तीसुकुंटे अंदुलो वर्ब अनेदि उंटुंदी अंटे पनिनि सूचिंचेटटुवंटि ओक पदं उंटुंदी అలాంటి పదాలకి ఇవి హెల్ప్ఫుల్ గా ఉంటాయి అన్నమాట సహాయకారిగా ఉంటాయి అందువల్ల వీటిని ఏమంటారంటే హెల్పింగ్ వర్బ్స్ అంటారు ఏవి హెల్పింగ్ వర్బ్స్ అంటే ఇప్పుడు చూడండి ఈజ్ వాజ్ యామ్ హావ్ ఆర్ వర్ did has do alage shall will can may might been అలాగే బీయింగ్ వీటన్నిటిని కూడా మనము హెల్పింగ్ వర్బ్స్ అంటాం మనము ఏవైనా చాలా కొన్ని వాక్యాలు చదువుతూ ఉంటాం ఆ వాక్యాలలో ఈ పదాలన్నీ మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటాయి వీటన్నిటిని ఏమంటామంటే హెల్పింగ్ వర్బ్స్ అంటాం ఇవి ఏం చేస్తాయంటే ఏదైనా ఒక వాక్యం తీసుకున్నా సపోజ్ మనం ఐ యామ్ going to school ఈ వాక్యంలో చూద్దాం ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది యామ్ ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇక్కడ చూడండి ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ నేను స్కూల్ తెలుగులో ఏమంటాం నేను వాక్యానికి మీనింగ్ ఏంటి నేను స్కూల్ కి వెళ్తున్నాను స్కూల్ కి వెళ్తున్నాను అంటే ఇక్కడ యామ్ లేకుండా వాక్యం తీసుకున్నాం అనుకో ఐ గోయింగ్ టు స్కూల్ అని వస్తది అప్పుడు ఆ వాక్యం తప్పు అవుతుంది కానీ యామ్ అనేది ఉంటేనే ఈ వాక్యం అనేది కరెక్ట్ అవుతుందన్నమాట అయితే ఇక్కడ చూడండి యామ్ అనే దానికి ఒక అర్థం అనేది ఉంటుంది అయితే ఈ యామ్ అనేటటువంటి అర్థాన్ని ఇక్కడ మనం ఏమన్నా ఇక్కడ తీసుకున్నాం అంటే ఎక్కడ తీసుకోలేదు అంటే అర్థంతో సంబంధం అర్థం మనం దీని యొక్క అర్థం అనేది మనకు మీనింగ్ అనేది మనకు ఎక్కడ ఉపయోగపడదు కాకపోతే ఇది వచ్చేసి పక్కనే ఉండి గోయింగ్ అనేది ఏంది వర్బ్ అన్నమాట అంటే పని వెళ్తూ ఉన్నాను వెళ్తున్నాను వెళ్ళడం అనేది పని ఆ పనికి ఇది సహాయకారిగా ఉంటుంది అంటే హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇది ఉంటేనే ఈ వాక్యం అనేది నిలబడుతుంది కాబట్టి దీన్ని హెల్పింగ్ వర్బ్ అని అంటారన్నమాట అంటే ఏమని అర్థము అంటే హెల్ప్ ద ఇవేం చేస్తాయి హెల్పింగ్ వర్బ్స్ అనేది ఏం చేస్తాయంటే హెల్ప్ చేస్తాయి ఎవరికి హెల్ప్ ద మెయిన్ వర్బ్ హెల్ప్ ద మెయిన్ వర్బ్ ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంది గోయింగ్ అనేది గో అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అన్నమాట హెల్ప్ ద మెయిన్ వర్బ్ టు ఏం చేస్తారంటే డిస్క్రైబ్ యాక్షన్ డిస్క్రైబ్ యాక్షన్ ఇక్కడ పనిని అది వర్ణిస్తుంది అన్నమాట అక్కడ జరిగేటటువంటి పనిని ఇది వర్ణించి చెప్పడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ హెల్పింగ్ వర్బ్ అనేది అన్నమాట అంటే ఈ డిస్క్రైబ్ యాక్షన్ అనేది పాస్ట్ అయినా కావచ్చు లేకపోతే ప్రజెంట్ అయినా కావచ్చు లేకపోతే ఫ్యూచర్ అయినా కూడా కావచ్చు ఎక్కడైనా సరే ఇది మనకు ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ఉపయోగపడుతుంది అలాగే హెల్పింగ్ వర్బ్ ఉన్నటువంటి కొన్ని వాక్యాలు చూద్దాం ఇక్కడ చూడండి ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి
దట్ ఈజ్ ఏ బాక్స్ దట్ ఈజ్ ఏ బాక్స్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఈజ్ అంటే మామూలుగా ఉన్నది ఉన్నాను ఇలాంటి మీనింగ్ వస్తది ఈ మీనింగ్ అనేది ఇక్కడ ఏమ ఉపయోగపడుతుంది దట్ ఈజ్ ఏ బాక్స్ ఈ ఈ మొత్తం సెంటెన్స్ కి ఈ వాక్యానికి అర్థం ఏమొస్తది అది ఒక పెట్టె అది ఒక పెట్టె అంటాం అంతేగాని ఈజ్ అనేటటువంటి మీనింగ్ ను ఇక్కడ తెలుగులో మనము ఉపయోగించడం లేదు అలాగని ఇది తీసేస్తే మనకి ఏదైనా వాక్యము నిలబడుతుందా అంటే ఆ వాక్యం రైట్ అవుతుందా రాంగ్ అన్నమాట అంటే దట్ ఏ బాక్స్ అంటే అది వాక్యం పూర్తి కానట్టే అంటే ఈజ్ ఉంటేనే ఆ వాక్యం పూర్తి అవుతుంది దీనినే హెల్పింగ్ వర్బ్ అంటారన్నమాట ఈజ్ దట్ ఈజ్ ఏ బాక్స్ అలాగే ఇంకేం చెప్పొచ్చు అలాగే మై నేమ్ ఈజ్ ఇక్కడ చూడండి మై నేమ్ ఈజ్ శివ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఈజ్ అలాగే ఇంకేం చెప్పొచ్చు ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది యామ్ అలాగే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ ఇక్కడ మనకి ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది దాని పక్కనే ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది అన్నమాట ఆర్ అనేది ఇది హెల్పింగ్ వర్బ్ అయితే ఇక్కడ ఈ ప్లేయింగ్ అనేది కూడా వర్బే దీనిని మెయిన్ వర్బ్ అంటారు వీటి గురించి తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేస్తామంటే విపులంగా తెలుసుకుంటాం ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు తెలుసు అంటే కేవలం మనకి హెల్పింగ్ వర్బ్స్ గురించి మాత్రమే తెలియజేస్తున్నాం కాబట్టి వీటి గురించి మాత్రమే చెప్తున్నాం సరే ఇప్పుడు మనము మీకు ఎక్కడ ఇవి ఏవి హెల్పింగ్ వర్బ్స్ ఏవి మెయిన్ వర్బ్స్ ఇంకా వర్బ్స్ లో రకాలు కూడా ఉన్నాయి ఈ రకాల గురించి తర్వాత తెలుసుకుందాం ఈ హెల్పింగ్ వర్బ్స్ ఫస్ట్ మీరు ఏ వాక్యంలోనైనా సరే హెల్పింగ్ వర్బ్ ని మనము ఐడెంటిఫై చేయాలనే ఉద్దేశంతో వీటిని చేసాం ఎక్కడైనా సరే వీటన్నిటిని కూడా హెల్పింగ్ వర్బ్స్ అంటాం దీనికి మనం ప్రాక్టీస్ గా ఏం చేయొచ్చు అంటే ఎక్కడైనా కొన్ని వాక్యాలు తీసుకుని లేదా ఒక మీ టెక్స్ట్ బుక్ ఏ క్లాస్ లో అయినా సరే మీ క్లాస్ లో మీ థర్డ్ కావచ్చు ఫోర్త్ కావచ్చు ఫిఫ్త్ కావచ్చు టెన్త్ క్లాస్ వరకు ఏదైనా సరే ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసుకుని అందులో మీరు ఈ హెల్పింగ్ వర్బ్స్ ని మీరు గుర్తించవచ్చు అనమాట అది కూడా ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు హెల్పింగ్ వర్బ్స్ ఏంటివి అనేది మీరు వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతారు ఇక్కడ కొన్ని చోట్ల ఏమో ఇక్కడ ఇందాక చెప్పినా కదా ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ అని ఈ హెల్పింగ్ వర్బ్స్ అన్ని కూడా కొన్ని చోట్ల హెల్పింగ్ వర్బ్ గా ఉంటాయి కొన్ని చోట్ల ఇవే హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్ గా కూడా ఉంటాయి అది కూడా గుర్తు పెట్టుకోండి మెయిన్ వర్బ్ గా కూడా ఉంటాయి మెయిన్ వర్బ్ గా కూడా ఉండడం జరుగుతుంది అనమాట ఇవి మెయిన్ వర్బ్ గా ఎక్కడ ఉంటాయి తర్వాత ఎక్కడ ఎలా ఉపయోగిస్తారనేది చూద్దాం ఇప్పుడు మెయిన్ వర్బ్ గా ఉంటాయంటే దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పచ్చు అంటే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఒకసారి చూడండి ఓకే చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ హావ్ ఏ కార్ మామూలుగా ఇక్కడ హ్యావ్ అనేది మనము హెల్పింగ్ వర్బ్ అంటాం ఇక్కడ వచ్చేసి ఐ హ్యావ్ ఏ కార్ నేను ఒక కారును కలిగి ఉన్నాను అంటే ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ గా మనం ఇక్కడ రాయడం జరిగింది ఈ విధంగా ఇది ఏమిటి అంటే హెల్పింగ్ వర్బ్ ను మెయిన్ వర్బ్ గా రాసేటటువంటి సందర్భం ఐ హావ్ ఏ కార్ నేను ఒక కారును కలిగి ఉన్నాను అంటే నాకు ఒక కారు ఉంది అని అర్థం నేను ఒక కారును కలిగి ఉన్నాను లేదా నాకు ఒక కారు ఉంది అని అర్థం ఇక్కడ హ్యావ్ అనే పదం లేకపోతే నాకు కారు ఉంది అనేటటువంటిది అనే మీనింగ్ రాదనమాట అంటే ఇక్కడ హ్యావ్ అనేది మీనింగ్ అనేది తీసుకోవడం జరిగింది హ్యావ్ యొక్క మీనింగ్ ను తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బే హ్యావ్ అనేది ఈ హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్ గా కూడా ఇక్కడ పనిచేసింది ఓకేనా ఈ విధంగా ఐ హావ్ బాట్ ఏ కార్ లేదా ఐ హావ్ ఏ కార్ ఈ విధంగా అన్నట్టు ఐ హావ్ హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ గా పనిచేసింది అలాగే కొన్ని చోట్ల వచ్చేసి ఈ హెల్పింగ్ వర్బ్ అనేటివి క్వశ్చన్ తయారు చేయడానికి కూడా హెల్పింగ్ వర్బ్స్ ను ఉపయోగిస్తారు
అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే క్వశ్చన్ ఫామ్ చేయడానికి లేదా ఒక క్వశ్చన్ ని ఇంగ్లీష్ లో క్వశ్చన్ తయారు చేయడానికి హెల్పింగ్ వర్బ్ ను ఉపయోగిస్తారు. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, నో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మనం వేసినటువంటి ఏ క్వశ్చన్ అయినా సరే, మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా దానికి ఆన్సర్ వచ్చేసి ఎస్ అయినా ఉండొచ్చు లేదా నో అయినా ఉండొచ్చు, అంతే. అంతకుమించి వేరే ఆన్సర్ అనేది ఉండదు. అలాంటి క్వశ్చన్స్ ఏమంటారంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి చూడండి, ఆర్ యు ఏ బాయ్, ఆర్ యు ఏ బాయ్. చూడండి ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ తో క్వశ్చన్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఆర్ హెల్పింగ్ వర్బ్ తో ఏది స్టార్ట్ అయినా కూడా అది ఖచ్చితంగా ఆన్సర్ కాదు, క్వశ్చన్. ఆర్ యు ఏ బాయ్ అంటే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఆర్ యు బాయ్ అంటే బాయ్ అయితే ఎస్ అని పెడతారు, గర్ల్ అయితే నో అని పెట్టడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకేం చెప్పచ్చు, ఈజ్ దట్ ఏ, ఈజ్ దట్ ఏ, ఈజ్ దట్ ఏ కార్, అంటే అది కారా, ఈజ్ దట్ ఏ కార్, అది కార్ అయితే ఎస్ అని పెడతాం, లేకపోతే నో అని రాయడం జరుగుతుంది. అంటే హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయ్యేటటువంటి ఏ వాక్యమైనా సరే అది క్వశ్చన్ అవుతుంది. దానికి ఆన్సర్ ఏ విధంగా ఉంటుందంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ గా ఉంటుంది. ఈ విధంగా హెల్పింగ్ వర్బ్స్ ని మనము ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ గా కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇది వీటికి ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ ఓకే, ఈరోజు మనము ఏవి హెల్పింగ్ వర్బ్స్ అని తెలుసుకున్నాం కదా, అంటే వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, అంటే హెల్పింగ్ వర్బ్స్ అనేటివి ఈ వీటికి సంబంధించుకొని టెన్సెస్ ఉంటాయన్నమాట, అంటే కాలాలు. కాలాలంటే మనకు తెలుగులో ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి కాలం అంటే వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, భూతకాలం అని. అలాగే ఇంగ్లీష్లో ఉన్నటువంటి కాలాలు వచ్చేసి ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్, ప్రజెంట్ టెన్స్, అలాగే పాస్ట్ టెన్స్, అలాగే ఫ్యూచర్ టెన్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్కి ఉన్నటువంటి ఈ టెన్సెస్ గురించి మనము నెక్స్ట్ క్లాస్లో పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు మనకు ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవి హెల్పింగ్ వర్బ్స్ అనే ఉద్దేశంతోనే మీకు ఇంత సింపుల్గా చెప్పడం జరిగింది. వీటికి సంబంధించిన టెన్సెస్ ఎలా ఉంటాయి, అలాగే ఈ హెల్పింగ్ వర్బ్స్లో ఉన్నటువంటి ఇంకా కొన్ని రకాలు టైప్ ఆఫ్ వర్బ్స్ గురించి చెప్పేటప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్, తర్వాత మెయిన్ వర్బ్స్, అలాగే ఆక్సిలరీ వర్బ్స్ అని ఉన్నాయి, వాటి గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.